ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు. వెన్ ఇప్పుడు ఒకళ్ళు అడిగారు ఆ క్వశ్చన్ ఏంటి, సైన్స్ చేసేవాళ్ళు ఈ ఈ రిలీజియస్ బిలీఫ్స్ని కీపింగ్ వాటిని ఉంచుకుని కూడా సైన్స్ ఎలా చేస్తున్నారని చెప్తే, ఐ థింక్ వన్ ఆఫ్ ద మీరు మాటలు చెప్తుందో రిప్లై చెప్తున్న దానిలో దే గివ్ దెమ్ సెల్ఫ్ డిఫరెంట్ నేమ్స్ లైక్ అగ్నోస్టిక్ అన్నారు కదా. సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ దేర్. అది అగ్నోస్టిక్ అంటే వెన్ యూ టేక్ ఎథియస్ట్ పొజిషన్ రైట్, అది మీకు యువర్ కైండ్ ఆఫ్ హ్యావింగ్ ఎ పొజిషన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ బిలీఫ్ దట్ దేర్ ఈస్ ద ఇప్పుడున్న ఎగ్జిస్టెంట్ ఎవిడెన్స్ ఈస్ నాట్ సఫిషియంట్ టు ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ రైట్ 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 యా సో దట్ ఈస్ ఎ పొజిషన్ యువర్ టేకింగ్ విత్ ఎ సర్టనిటీ ఇన్ ఎ సెన్స్ అగ్నోస్టిక్ ఇస్ బేసికలీ సేయింగ్ ఆ సర్టనిటీ లేదు కాబట్టి ఐ వోంట్ ఈవెన్ కన్సర్న్ మై సెల్ఫ్ విత్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఐ డోంట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ ఐమ్ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ దిస్ క్వశ్చన్ డజంట్ ఎఫెక్ట్ మై డైలీ లైఫ్ సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ ఇట్ ఓకే దీనికి ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం గాడ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ గాడ్ నాట్ ఎగ్జిస్టెన్స్ సారీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ గాడ్ ఆర్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ గాడ్ అనే దాని గురించి కాదు మాట్లాడేది. ఎవిడెన్స్ ప్రెజెంటెడ్ ఇప్పుడు ఈ మతాలు ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ప్రపోజింగ్ సంథింగ్. ఓకే మతాలు ప్రపోజ్ చేస్తున్నాయి ఒక దేవుడు అనే ఒక క్యారెక్టర్ గురించి ప్రపోజ్ చేస్తున్నాయి. మీరేమంటున్నారు అంటే అండ్ ఎథీస్ట్ ఏమంటున్నారు అంటే ఐ డోంట్ బిలీవ్ దిస్ ఎవిడెన్స్ బికాజ్ ఇట్స్ నాట్ సఫిషియంట్. భక్తులు ఏంటంటే మాకు సఫిషియంట్ అయింది కదా అంటారు. ఓకే మాకు సఫిషియంట్ ఈ ఎవిడెన్స్ మాకు చాలు, ఈ పుస్తకం చాలు, ఇది ఇది మిగతా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ మాకు చాలు, వీఆర్ హ్యాపీ విత్ ఇట్ అని అంటున్నారు. ఎథీస్ట్ ఏమంటున్నారు అంటే ఐ డోంట్ బిలీవ్ దిస్ ఎవిడెన్స్ ఇస్ సఫిషియంట్ సో ఐ డోంట్ బిలీవ్ యువర్ క్లెయిమ్ దట్ దెర్ ఇస్ అ గాడ్. ఎథీస్ట్ నెవర్ సేస్ దెర్ ఇస్ నో గాడ్ అండి. ఓకే ఎవరైనా సరే ఎథీస్ట్ దెర్ ఇస్ నో గాడ్ అని అన్నాడంటే యూ హ్యావ్ టు ఆస్క్ అ సెకండ్ క్వశ్చన్, బాబు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నావు? వెంటనే తెలివైన ఎథిస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటంటే ద గాడ్స్ దట్ ఆర్ ప్రపోజ్డ్ బై దీస్ రిలీజన్స్, ఈ మతాలన్నీ ప్రపోజ్ చేసుకునే రిలీజన్స్ ప్రపోజ్ చేసుకునే ఏ ఒక్క గాడ్ కూడా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ పుస్తకం అయితే తీసి చూపించి ఇదిగో దేవుడు ఉన్నాడు అనేది చెప్తుంటారో అదే పుస్తకంలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆ కాంట్రడిక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది ఇంగితో ఉన్నవాడు ఎవడన్నా సరే తెలిసేది దేవుడు అనే, వీళ్ళు ప్రపోజ్ చేసే దేవుడు అనేవాడు లేడు అని. అదే ఒక ఎథిస్ట్ని పట్టుకుని ఇంకో మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, సరే మతాల సంగతి వదిలేవయ్యా, డూ యూ నో ఆర్ కెన్ యూ మేక్ ఎన్ అసెస్మెంట్ ఈజ్ దేర్ అ గాడ్ అని అన్నారనుకోండి, తిన్నగా ఆలోచించి ఎథిస్ట్ చెప్పే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ యువర్ గాడ్ ఫస్ట్. దేవుడు అనే పదానికి డెఫినేషన్ ఇవ్వాల్సిందే ప్రపోజ్ చేసేవాళ్ళు అండి. ఎథిస్ట్ హ్యాస్ నో బర్డన్ ఆఫ్ ప్రూఫ్, నో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ బికాస్ ఎథిస్ట్ నాట్ సేయింగ్ దేర్ ఇస్ నో గాడ్. ఎథిస్ సేయింగ్ యువర్ ఎవిడెన్స్ ఇస్ నాన్ సెన్స్, మీరు ప్రపోజ్ చేసిన లేదా మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఎందుకు పనికిరాదు బికాస్ అన్ని రిలీజన్స్ అలాంటివే ఇస్తున్నాయి, మరి అందులో బెస్ట్ రిలీజన్ ఏదన్నా కనుక్కుందాము అనుకుంటే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఏం చేయాలి రైట్. అగ్నోస్టిక్ ఏమంటున్నాడు అంటే అట్లీస్ట్ యాజ్ ఐ అండర్స్టూడ్ అగ్నోస్టిక్ పొజిషన్, దేవుడు అనే క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అండి. ఇక్కడ ఎథిస్ట్ ఇస్ ఓన్లీ డిబేటింగ్ వెదర్ ద ఎవిడెన్స్ ఇస్ సఫిషియంట్ టు వారెంట్ ఎ బిలీఫ్ ఆర్ నాట్. ఓకే అక్కడ ఎథిస్ట్కి కంటికి కనిపించలేదు దేవుడు, థియిస్ట్కి కనిపించలేదు, అగ్నోస్టిక్కి కూడా కనిపించలేదు. సో ఒక ఎంటిటీ గురించి ముగ్గురు ఊహించుకుని ఒకడు ఉన్నాడని చేస్తున్నాడు, ఇంకోడేమో ఉన్నాడో లేదో నాకు తెలియదు నాకు సంబంధం లేదు అంటున్నాడు అగ్నోస్టిక్. ఎథిస్ట్ ఏమంటున్నాడు అంటే బాబు మీ ఎవిడెన్స్ పనిచేయదు అంతవరకేనండి. ద అగ్నోస్టిక్ పొజిషన్ డజంట్ నెసెసర్లీ పర్టైన్ టు గాడ్ బిలీఫ్ ఇన్ గాడ్ రైట్, ఇట్ కుడ్ బి ఎనీ బిలీఫ్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ అగైన్స్ట్. సో అప్పుడు ఆ అగ్నోస్టిక్ అనే అతను, సో ఇంకొకటి చెప్పొచ్చు అండి, ఇప్పుడు మనకంటే ముందు ఐ విల్ ప్రపోజ్ సంథింగ్ ఎల్స్. ఓకే 18 కాళ్ళు 4 రెక్కలు ఉండే గుర్రం ఒకటి ఉంది అని నేను అన్నాను అనుకోండి, ఉంది ఇదిగో నా పుస్తకంలో రాసింది అని అన్నాను అనుకోండి, ఐఎమ్ టేకింగ్ సంథింగ్ కాల్డ్ అ థియిస్టిక్ పొజిషన్. ఓకే ఏథియిస్టిక్ పొజిషన్ ఏమిటి అంటే బాస్ యువర్ ఎవిడెన్స్ దట్ దిట్ ఈస్ ఇన్ అ బుక్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఎవిడెన్స్, బ్రింగ్ మీ సమ్ ఎవిడెన్స్ అంటిల్ దెన్ ఐ డోంట్ బిలీవ్ యూ. ఇది ఎథియిస్టిక్ పొజిషన్. అగ్నోస్టిక్ పొజిషన్ ఏంటి అంటే ఆ కాళ్ళ గుర్రం ఉందో లేదో నాకు తెలియదు, సో కాబట్టి ఉంటే ఉందని ఒప్పుకుంటాను, ఎవిడెన్స్ చూపిస్తే, లేకపోతే లేదు అని నేను ఒప్పుకోవడానికి లేదు, ఐ హ్యావ్ టు బీ న్యూట్రల్ ఇన్ దిస్.
ఉంది లేదు అనే రెండిటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాడండి అగ్నోస్టిక్ అని. అంటే క్వాంటిఫైబుల్లీ డిస్ప్రూవబుల్ ఉన్నాయి అనుకోండి విత్ నో ఎవిడెన్స్, మీరు చెప్పినట్టు యు కాంట్, బట్ ఇఫ్ సమ్మన్ సేస్ ఐ బిలీవ్ ఇన్ హైయర్ పవర్ రైట్, మీరు అన్నారంటే పవర్ అంటే హౌ డు యూ డిఫైన్ పవర్, ఎనర్జీ వీ కెన్ మెజర్ ఇట్ అని అంటే, ఇఫ్ సమ్మన్ సేస్ దిస్ ఇస్ ద టిపికల్ ఆర్గ్యుమెంట్ ఐ హ్యావ్ విత్ మై మామ్ రైట్, నీకు ఇవన్నీ తెలుసు కదా వై డూ యూ స్టిల్ డూ దట్, డూ యూ బిలీవ్ మేకింగ్ దీస్ థింగ్స్ విల్ చేంజ్ థింగ్స్ రైట్, పూజ చేయటం వల్ల లేకపోతే ఇవి చేయటం వల్ల ఏమన్నా తేడా చేస్తుంది అంటే బయట చేయకపోవచ్చు నాకు చేస్తుంది. సో ఇన్ దట్ పొజిషన్ బేసికలీ ఆర్ యూ టేకింగ్ ఎన్ ఎస్కేప్ రూట్ వెన్ యూ సే ఓకే ఫైన్ ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ యూ గో అహెడ్ అండ్ డూ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ ఎనీబడి ఎల్స్ హూ ఆమ్ ఐ టు స్టాప్ యూ ఫ్రమ్ బిలీవింగ్ వాట్ యువర్ బిలీవింగ్. Escape and route that becomes an agnostic, that becomes an agnostic position in that sense, right? Even though your core belief might be an atheist. See, meeru kuchuni poojalu chestunnaru ankonde. See, pakkanolla belief ni enti, everybody has to define themselves. Vaallan vaalle define cheskovali kabatti. Meeru inkoka manishi poojalu chestunnanga chustunnaru. Okay, meeru cheppadaniki try chesaru babu deentlo valla upayogam em ledani. Aina sare they say that this is naaku happiness istundani nenu cheskuntanu. You're leaving them to their devices. మీ ఎథిస్టిక్ పొజిషన్ మీరు వదలాల్సిన పని లేదు. మీరు అది అగ్నోస్టిక్ పొజిషన్ ఎలా అనుకుంటున్నారు? యూ నో దట్ వాళ్ళు చేసుకునే పూజలు కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని, బట్ దే వాంట్ టు బిలీవ్ ఇట్ కదా, లెట్ దెమ్ బిలీవ్ ఇట్. సో దట్ ఈస్ సో టెక్నికల్లీ ఇట్స్ నాట్ ఎన్ ఎస్కేప్ ఇట్ పొజిషన్ రైట్, ఇట్స్ బేసికలీ యువర్ టేకింగ్ యువర్ పొజిషన్ అని ఎథిస్ట్ అండ్ యూ వోంట్ డూ ద, మనం పూజ చేయం కానీ అవతలాడు పూజ చేస్తుంటే మనకు సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ, ఇది ఎథిస్టిజం అనేది రిలీజన్ కాదండి. మనం తీసుకెళ్ళి నా ఆలోచన ఇంకొకళ్ళ మీద రుద్దటానికి ఇది రిలీజన్ కాదు, ఇట్స్ అ పర్సనల్ పొజిషన్. ఎథిజం ఇస్ ఆల్వేస్ అ పర్సనల్ పొజిషన్ అండి, నెవర్ ఎవర్ ఇట్ ఇస్ దాని అంటారు ఆర్గనైజ్డ్గా ఎథీస్ట్లు అందరూ ఇది బిలీవ్ చేయాలి అంటాం అన్నంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎథిజం ఇస్ ఆల్వేస్ అన్ ఇండివిజువల్ పొజిషన్. అది ఏంటి అంటే ఎవరన్నా చెప్తే మీరు ఎథీస్ట్లు ఎవరండి, అలా అయినోళ్ళు అలా నేను ఎథీస్ట్ అని చెప్పుకుని కొంతమంది కొన్నాళ్ళు కథలు చెప్పుకుంటారు, మన ధర్మార్గం భాస్కర్ రాజులాగా ఇంకొంతమంది ఉంటారులేండి. నేను ఒకప్పుడు ఏతీస్ట్గా ఉండేవాడిని అని, ఒకప్పుడు ఏతీస్ట్గా ఉండేవాడు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. ఒకప్పుడు ప్రశ్నించేవాడిని, ఎదిరించేవాడిని, దబాయించేవాడిని, ఇవి కరెక్ట్ వర్డ్స్. ఓకే, ఏతీజం ఈజ్ అ కంక్లూజన్ అండి, ఇట్స్ నాట్ అ పొజిషన్ దట్ పీపుల్ టేక్. ఈరోజు పొద్దున్న లెగ్గాని ఈరోజు నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఈరోజు నేను ఏతీస్ట్గా ఉంటాను అంటానికి ఇదే మతం కాదండి. It's a natural derivative position, right? If you go through aalochana, when you say derivative, basically, yeah. When you say derivative, that's a correct word. Derivative ante meer edo aalochinchin tarvata teeskunna position idi. Chaala mandi emotional ga no think chesi kontha kaalam atheist ga undipotharu, ante vaalla personal tragedies gaani ఇంట్లో ఎవరైనా పోవటం కానీ, చాలా కష్టపడి అందరు పూజలు గీజలు చేసినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయారు అనుకోండి, దెన్ దే థింక్ చీ దేవుడు లేడు అని చెప్పి ఒక ఎమోషనల్ పొజిషన్ తీసుకుంటారు. అండ్ దట్స్ అ బ్యాడ్ థింగ్ టు డూ, ఎందుకంటే ఆ ఎమోషన్ తగ్గిన వెంటనే, బికాజ్ ఎందుకంటే మీ ఎథీజంకి బ్యాకప్ లేదు. యూ డిడ్ నాట్ అరైవ్ ఎట్ ఎథీస్ట్ పొజిషన్ బై రాషనల్ మీన్స్. సో మీరు ఆవేశంలో తీసుకున్నారు కాబట్టి ఏ క్షణం అయితే ఆవేశం తగ్గుతుందో మళ్ళీ యు ఆర్ రెడీ టు గో బ్యాక్. బికాజ్ యు డిడ్ంట్ అంటే మీకున్న బిలీఫ్ సిస్టమ్ లో ఉన్న వాక్యూమ్ ని యు డిడ్ంట్ ఫిల్ ఇట్ విత్ రేషనల్ థాట్, యు జస్ట్ ఫిల్డ్ ఇట్ విత్ ఎమోషనల్. ఎగ్జాక్ట్లీ, బేసికల్లీ. సో ఎమోషనల్ గా ఎవరైనా ఎథీస్ట్ గా అయ్యారు అంటే వాళ్ళు నెక్స్ట్ సంవత్సరంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారండి. అలాంటి వాళ్ళు ఈ భాస్కర్ రాజు లాంటి వాళ్ళు వచ్చి పబ్లిక్ వచ్చి కబుర్లు చెప్తా ఉంటారు, నేను ఒకప్పుడు ఎథిస్ట్ గా ఉండేవాడు, నేను ప్రశ్నించేవాడిని, ఒక్క ఏం కాదు ప్రశ్నించడం ఎథిజం కాదండి. రైట్, మీరు ఇది ఉంటారు బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ అని, లేకపోతే వీళ్ళు ద పీపుల్ హూ థింక్ దే హ్యావ్ మూడు ఇందాక జస్ట్ నా ముందు మాట్లాడిన కాలర్తో మాట్లాడినప్పుడు అనుకుంటా, పీపుల్ హూ హ్యావ్ ఎ గిల్ట్ దట్ దే మూడ్ అవే ఫ్రమ్ ఫెయిత్, వెన్ దే కమ్ బ్యాక్ టు ఇట్ ఆర్ రీడిస్కవర్ ఫెయిత్, దే ఆర్ మోర్ ఫెయిత్ఫుల్ దన్ ద ఒరిజినల్ బిలీవర్స్ అంటారు కదా. So do you think this evangelism is a result of that? Some of these people feel like they didn't do enough in their youth, that all of them find it in when they are retired and they are trying to spread this. Exactly. ఇప్పుడు చూడండి, గత రెండు మూడు తరాలుగా క్రిస్టియన్స్ గా ఉన్న వాళ్ళకంటే కొత్తగా క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన వాడు అతిగా ప్రచారం చేస్తాడు. ఓకే, ఎప్పుడైనా చూడండి, మీకు ఊర్లలో ఈ పెద్ద పెద్ద పాస్టర్లు గారిని పక్కన పెట్టేసేసి ఊళ్ళల్లో పిల్ల పాస్టర్లు గారు ఉంటారు, వాళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ కన్వర్ట్స్ అండి. అంటే వాళ్ళే
కొంతకాలం ఇటు ఉండి ఆ తర్వాత ఇటు మారిపోవటమో, లేకపోతే వాళ్ళ అమ్మవాళ్ళు మారితే వాళ్ళు వాళ్ళ కళ్ళెదురు కానీ జరుగుతుంది. ఒక 5 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మా నాన్నలు మారిపోతారు క్రిస్టియానిటీలోకి, వీడు 5 ఏళ్ల పాటు ఇక బైబిల్ మీద పడతాడు, ఇంకా వాడు పాస్టర్ అయిపోతాడు. 4-5 తరాల నుంచి క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు కూడా పడనన్ని పాట్లు అతి ఆవేశం వీడు పడతాడు. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే బేవర్స్గా వ్యాపారం ఇది, ఇట్స్ ప్రతి ఈజీ మనీ, ఓకే, అమాయకుల దగ్గర దోచుకోవడం చాలా ఈజీ. రెండోది ఏంటి అంటే నాకేదో తెలిసేసింది, నేను అది 10 మందికి చెప్పేయాలి, రైట్, నేనేదో నేనేదో నా యేసుకో యెహోవాకో నేను ఏదో చేసేసేయాలి. ఐ హ్యావ్ టు బీ మోర్ ఫెయిత్ఫుల్ దాన్ ద ఫెయిత్ఫుల్లెస్ట్ పీపుల్, ఇట్స్ నాట్ ఎ వర్డ్, అందరికంటే నేనే ఫెయిత్ఫుల్గా ఉన్నాను అతి చూపించుకోవడం ఉంటారు చూసారా. అండ్ యూ సెడ్ బార్న్ అగైన్ క్రిస్టియన్స్ కదా, వీళ్ళందరూ బార్న్ అగైన్ హిందూస్ అండి. గత 30 ఏళ్ళుగానో 20 ఏళ్ళుగానో పెద్దగా ఏమీ అవి చేయకపోగా ఇప్పుడు సడన్ గా వాళ్ళకి వయసు అయిపోయింది, డబ్బు చేతి నిండా డబ్బులు ఉన్నాయి, పిల్లగాళ్ళు డబ్బులు సంపాదించి పంపిస్తున్నారు అమెరికా ఆస్ట్రేలియా కెనడాల నుంచి, ఇంకా ఏం చేయాలో తెలియక తీసుకెళ్లి భక్తికి పెడుతుంటారండి, గుళ్ళకి వాటికి వీటికి పెట్టి అతి చేస్తుంటారు. ఐ కాంట్ సే ఎనీథింగ్, వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటారు కానీ, బట్ దిస్ ఇస్ అన్ అనాలిసిస్, దిస్ ఇస్ ప్రెటీ మచ్ ట్రూ. సడన్ గా ద రైజ్ ఆఫ్ డాలర్ మనీ దట్ ఇస్ కమింగ్ ఇన్ రైట్, దాంతో వచ్చిన నడమంత్రపు సిరి, దాన్ని ఎలా వాడాలో తెలియక దాన్ని చాలా చక్కగా వాడుకునేవాళ్ళు ఉన్నారు, ఇలాగ తగలేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఐ నాకంటే మోర్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, సో అది ట్రై తెలుగు మాట్లాడడం ట్రై చేస్తున్నాను, ఐఎమ్ స్లిపింగ్ ఇన్ ఇంగ్లీష్. వెన్ వీఆర్ అప్రోచింగ్, అంటే వెన్ వీఆర్ మాట్లాడి మనం కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి, ఐ హర్డ్, ఐ థింక్ యువర్ ఫస్ట్ వెన్ ఐ డిస్కవర్డ్ యువర్ రీసెంట్ గా మీ ఛానల్ రికమెండేషన్ వచ్చిన తర్వాత, ఐ హర్డ్ యువర్ ఫస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియోలు విన్నాను. సో యువర్ ఇంటెన్షన్ వాస్ టు ఈ కొత్తగా మొదలు పెడుతున్నారు ఈ ప్రచారం, వీ షుడ్ స్టార్ట్ కౌంటరింగ్, వీళ్ళు చేయకపోతే అన్అపోజ్డ్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మొదలు పెడదాం ఉన్నారు కదా. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, would you think it would be a more productive use of your time, because I think most of the people meek mimmulu inevallandaru they are kind of open to different thoughts, right, like they are open to different views, viewpoints, so alochanki rational thought ki they are all open to. So do you think it is a better use of your time to have discussions with them and trying to flesh out these thoughts rather than arguing people who already went down some kind of rabbit hole and finding aalaki aala aanandamlo pondi aala vaala thoughts lo unnaru vaallu edo pracharam chestunnaru, I think it's a personality question more than how you practice it. Led naaku etla arthamaindante ippudu this is an open stream andi, evaru ostaro evaru raro nenu edo control cheyalenu, ఓకే, ఎవరిని తీసుకోవాలో వద్దో నేను కంట్రోల్ చేయొచ్చు కానీ ఎవరు స్టూడియోలోకి వచ్చేస్తారో నేను చేసి కంట్రోల్ చేయలేను కదా. సో నేను చేసిన ప్రోగ్రామ్స్ కానీ నేను ఇచ్చిన ఇలాంటివి ఇచ్చిన గంట క్రితం ఇచ్చిన ప్రోగ్రామ్స్కి కానీ ఎవరైనా దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తే మాట్లాడుతానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఇస్ ఫిల్డ్ విత్ థియస్టిక్ కంటెంట్, ఓకే, ఎంతగా నిండిపోయింది అంటే అసలు వెగటుకు పుట్టేంత పిచ్చగా పెరిగిపోయింది అనమాట. ర్యాషనల్ కంటెంట్, సైన్స్ కంటెంట్ తెలుగులో చాలా చాలా తక్కువ అండి, నియర్ జీరో, ఓకే. సో ఆ వాక్యూమ్ అనేది ఎంత దారుణంగా పెరిగిపోతుందంటే జనాలకు తెలుస్తుంది ఇది మూర్ఖత్వం రా అని, కాకపోతే బికాస్ దెర్ ఇస్ నో అదర్ వే, ఇంకా ఎటువంటి అవుట్పుట్ ఇది దాని ఏమంటారు అవుట్ గో లేకపోయేసరికి ఎక్కడ చెప్పాలో తెలియక చాలాసార్లు ఫేస్బుక్లోని వాటిలోని చిన్న చిన్న గొడవలు పెట్టుకోవటం ఇది చేయటం, అండ్ దెన్ మన ఈ కీబోర్డ్ వారియర్స్ కాషాయ మతం నుంచి ఆ పక్క బంధం నుంచి వచ్చి బూతులు మాట్లాడటం వెనక్కి జరిగిపోవటం, మనకెందుకు వచ్చింది దరిద్రం అనుకోవటం. సో మన సిటిజన్సే దే స్టార్టెడ్ మూవింగ్ అవే అండి. ఎలా అంటే మనకెందుకు లేరా ఈ దరిద్రం, మన జీవితం బాగానే ఉంది కదండి. సీ దట్స్ వై సే అథీజం అండ్ దిస్ ర్యాషనాలిటీ ఇస్ అ పర్సనల్ పొజిషన్, మీ జీవితాన్ని మాత్రమే మీరు బాగు చేసుకోగలరు కానీ ఈ మతాలు ఏం చేస్తాయంటే మొత్తం పబ్లిక్ని చెడగొడతాయి కదా. సో నన్ను ఎఫెక్ట్ చేయనంత వరకు నేను దూరంగా ఉంటే చాలు కదా అని చెప్పి పీపుల్ డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్. మన ఎజెండా వాళ్ళు డిసైడ్ చేయటం వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు వీ ఎండ్ అప్ హ్యావింగ్ డిస్కషన్స్ విచ్ ఆర్ అటర్ నాన్ సెన్స్, రైట్, లైక్ ట్రైంగ్ టు రిఫ్యూట్ ద నాన్ సెన్స్ దే ఆర్ స్పీకింగ్.
ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఒక అక్టోబర్ 8తోని ఇంకా తర్వాత 19th అనుకుంటే చివరిన వచ్చిన 29th వచ్చిన స్ట్రీమ్స్ రెండు కూడాని నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేని ఐటెం గురించి, నేను జనరల్గా బయట బయట అందరూ ఏంటి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాన్ని చెప్తే వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారండి. ఓకే, వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు బికాస్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి అది జీవన్ మరణ సమస్యలా తీసుకు, ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రైట్, వాళ్ళు మనోహర్ ఒక క్వశ్చన్ ఇక్కడ. సో బట్ యూ స్పెండ్ అ లాట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టాకింగ్ టు దెమ్, రైట్? దట్స్ ఏ నా ఆలోచన ఏంటంటే, వీ కుడ్ హావ్ పిక్ థౌజండ్ ఆఫ్ అదర్ టాపిక్స్ అండ్ హ్యాడ్ ఎ వెరీ ప్రొడక్టివ్ కాన్వర్సేషన్ అమంగ్ పీపుల్ హూ సపోర్ట్ యూ, రైట్? నో 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 నో, అలా అలా చేస్తే అసలు కుదరదండి. దెన్ నౌ ఐ అండర్స్టూడ్ వాట్ యూర్ సేయింగ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, యుల్ అది ఎకో చేంబర్ అయిపోతుందండి. సీ ది పాయింట్ ఇస్, నేను నాస్తికుడిని అయిపోయాను, నేను చాలానే ఏదో రీసెర్చ్ చేశాను, కనుక్కున్నాను, అన్ని రకాల ఎవిడెన్స్ చూశాను, చివరికి నేను నాస్తికుడిని అయ్యాను. ఓకే, నేను నా వాళ్ళతోనే మాట్లాడుకుంటూ కూర్చుంటే హౌ విల్ ఐ ఎవర్ అండర్స్టాండ్ ది ఆపోజిట్ సైడ్? నాలాగే ఆలోచించే వాళ్ళతో మాట్లాడితే ఇట్ బికమ్ అన్ ఎకో చేంబర్ కదండి. ఈ భక్తులు చేసే పనే అది. ద రీజన్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ వాళ్ళ బ్రెయిన్ ఎందుకు పెరగట్లేదు అంటే, దే డోంట్ ఈవెన్ నో వాట్ ద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్. నాకు తెలుసండి వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, ఐఎమ్ నాట్ బోస్టింగ్. కాకపోతే నేను నా రీసెర్చ్ మొత్తం అంతా అపోజిషన్ రీసెర్చ్ అండి. ఓకే, వాళ్ళు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తారు, వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు, వాళ్ళు దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఇదే నా పని. ఆల్ మై రీసెర్చ్ గోస్ టు అపోజిషన్ రీసెర్చ్. సో ఈ థియస్ట్లు వాళ్ళు దెల్ నెవర్ సర్ప్రైజ్ మీ బై బ్రింగింగ్ అ స్ట్రేంజ్ ఆర్గ్యుమెంట్, ఎందుకంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్నీ రిపీటెడ్, తిరిగి తొవ్వి తెచ్చుకున్నవి మాత్రమే. అప్పుడప్పుడు సడన్లీ సమ్ సర్ప్రైజింగ్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, అండ్ దట్ విల్ బి స్టూపిడ్ ఎనీవేస్. అందుకనే ఐ లాజికల్ అంటే దే డోంట్ టేక్ ఇట్ టు ద, అంటే ఒక ఒక పాయింట్ స్ట్రైక్ చేసినా దే డోంట్ టేక్ ఇట్ టు ద లాజికల్ ఎండ్, రైట్? దే అది అక్కడికి ఎండ్ అని చెప్పి ఆపేసి దే విల్ ఫైండ్ అనదర్ ఎక్స్‌ప్లనేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పక్కన మతాన్ని విమర్శించడానికి లెగసిన నోరు, మన మతంలో అలాంటిదే ఉంటే మాత్రం ఇదేంటి తప్పించుకు తిరుగుతారండి. పాము మాట్లాడిందంటే బైబిల్ని చూసి ఎటకారం చేస్తారు, పక్షులు మాట్లాడి మాట్లాడే అంటే చేస్తారు. సో దిస్ ఇస్ డిసనెన్స్ ఉందో చూసారా, దిస్ ఇస్ కాల్డ్ కాగ్నిటివ్ డిసనెన్స్ కదా. ఏమిటి, ఎదురుగా కనిపిస్తుంది, పక్కన వాడి దగ్గర తప్పు కనిపిస్తుంది, మన దగ్గర తప్పు కనిపించట్లా. మన దగ్గర మాత్రం వచ్చినప్పటికి దానికి లాజికల్ తీయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి అది త్రేతాయుగం కాబట్టి అది అలా అయ్యి ఉండొచ్చు కదా, ఇలా అయ్యి ఉండొచ్చు కదా అని ఒచ్చులు ఎక్కువ చేస్తుంటారు. అదే పక్క మతానికి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వరండి. సో ఎవ్రీబడి ఈస్ అ ర్యాషనలిస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ ఎల్సెస్ బిలీఫ్. సొంత మతం దగ్గరకు వచ్చినప్పటికి మాత్రం హిల్ బికమ్ అ ఫూల్. ఇది ఎవరో చెప్పారు, రిలీజియస్ బిలీఫ్ ఇస్ జస్ట్ ఏ వాలంటరీ సస్పెన్షన్ ఆఫ్ రేషనల్ థాట్ అని చెప్పి. ఐ థింక్ ఇట్ ఇస్ మన మ్యాట్ డిలహంటి అనుకుంటా, హి సేస్ దట్ వన్ ఆఫ్ దోస్, యా వన్ ఆఫ్ దోస్ ఫోర్ హార్స్మెన్ ఆర్ వన్ ఆఫ్ దోస్ అసోసియేట్ ఐథిస్ట్.